ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 29వ అధ్యాయం 56వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇంతకుముందు 55 శ్లోకాల వరకు చూసాము. నారదుడు చెప్పాల్సిందంతా చెప్పేశారు. సో కామ్యకర్మల వల్ల ఈ విధంగా మనము భౌతిక లోకంలోనే ఇరుక్కుపోతాము, భక్తి యోగంలో ఉండాల్సినటువంటి ఆవశ్యకతను చెప్పారు. ఇంతకు ముందు వరకు కూడా ప్రాచీన బర్హి చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా ఇలాంటి ఒక ఉత్తమ లోకాలను లేకపోతే మంచి జన్మను పొందేటువంటి విధంగానే నీ కర్మలన్నీ ఉన్నాయి. కానీ ఒకవేళ నువ్వు కనుక ఆ కర్మల్ని ఇప్పుడు భక్తి యోగంలో కనుక మారిస్తే నువ్వు మంచిగా ఉద్ధరించబడతావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, మనకి ఒక లేడి పిల్ల వృత్తాంతాన్ని కూడా తెలియచేశారు. ఏ విధంగా అయితే ఆ లేడి ఇంద్రియ భోగంలో ఉండిపోయి తన చుట్టూ ఉన్నటువంటి ప్రమాదాలను గుర్తించలేకపోయిందో, ఆ విధంగా నువ్వు కూడా కాలం అనేటువంటి ప్రమాదం, మృత్యు అనేటువంటి ప్రమాదం త్వరలోనే ఉంది. దాన్ని గుర్తించకుండా మనం మాత్రం ఇంద్రియ భోగంలోనే ఉండిపోయావు. ఏ విధంగా అయితే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థానికి ఏ విధంగా అయితే తీసుకొని ఆధ్యాత్మిక సాధన ఎలా అయితే మనం మొదలు పెట్టాలో ఆ విధంగా ఇప్పుడు నువ్వు మొదలు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయం చెప్పారు. సో ఒకవేళ కనుక భక్తి యోగంలోనే ఉన్నట్లయితే కనుక వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది అంత అవసరం ఉండదు, అది స్లోగా ఎలివేట్ అయ్యేటువంటి ప్రాసెస్. కానీ ఇప్పుడు నుంచైనా కానీ ఇంకా మిగిలినటువంటి శేష జీవితంలో నువ్వు వర్ణాశ్రమ ధర్మాన్ని కనుక అనుసరిస్తే కనీసంగా నువ్వు ఇప్పటి నుంచైనా భక్తి యోగంలో ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావు. లేదు అంటే కనుక మళ్ళీ అందరూ చేసినటువంటి తప్పుని నువ్వు కూడా చేసినట్లు అవుతుంది, నువ్వు కూడా ఈ భౌతిక లోకంలోనే ఇరుక్కుపోతావు అనేటువంటి విషయాన్ని గట్టిగా హెచ్చరించడం అనేది జరిగింది. సో ఇదంతా విన్న తర్వాత ప్రాచీన బర్హి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 56వ శ్లోకంలో ప్రాచీన బర్హి ఏం అర్థం చేసుకున్నాడు అనేటువంటిది చూద్దాం. సో ఈ స్టోరీని మనం అందరం కూడా మనకి కూడా అన్వయించుకోవాలి. సో ప్రాచీన బర్హి స్థితిలో మనము ఉండి ఒకవేళ మనకే మన గురువు ఇలా చెప్తే ఏ విధంగా అయితే మన నారదుడు ఏ విధంగా అయితే వాళ్ళకి బోధించాడో ఆ విధంగా కనుక మనకు కూడా మన గురువు కనుక ఇలానే బోధిస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా దాన్ని తీసుకుంటాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలన్నీ విన్నటువంటి ప్రాచీన బర్హి ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. 56వ శ్లోకం. రాజోవాచ 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 శృతమన్వీక్షితం బ్రహ్మన్ శృతమన్వీక్షితం బ్రహ్మన్ భగవాన్ యదభాషత భగవాన్ యదభాషత నైత జ్ఞానన్యుపాధ్యాయ నైత జ్ఞానన్యుపాధ్యాయ మీ దగ్గర నిమిషం ప్రభుజీ, సెకండ్స్ లో తీసుకొస్తుంది. వేరే వాళ్ళు చదవండి. లక్ష్మణరావు ప్రభు మీరు చదవండి. లక్ష్మణరావు ప్రభు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. రాజా ఇట్లు సమాధానం వసగను, బ్రాహ్మణోత్తమ, నీవు పలికినదంతయు నేను శ్రద్ధతో వింటిని. దానిని పరిశీలించిన పిమ్మట నాకు కలిగిన నిర్ణయం ఏమనగా, నన్ను సకామ కర్మయందు నియుక్తిని గావించిన ఆచార్యులకు ఈ రహస్య జ్ఞానము తెలియదు. ఒకవేళ దానిని గూర్చి వారు ఎరిగి ఉన్నచో నాకెందులకు ఉపదేశింపరు? ప్రతి వ్యక్తి కూడా ఎవరో ఒకళ్ళని ఏదో ఇది మంచి ఇది చెడు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాం కదండి. సో మనం ఏం చేస్తాము, మన ఇంట్లో ఏదైనా మంచి చేయాలన్నా లేకపోతే ఏదైనా పుణ్యకార్యాలు చేయాలన్నా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, గుళ్ళో పంతుల దగ్గరికి వెళ్తాం. సో పంతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఒక ముహూర్తము, ఇవన్నీ కూడా నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో మనం ఎలా అయితే ఉన్నామో అలానే ప్రాచీన బర్హి కూడా ఎవరినో ఒకరిని ఆశ్రయించారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎవరినైతే ఆశ్రయించారో ఆయనకి బహుశా భక్తి యోగం యొక్క గొప్పతనం తెలియదు. మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి
బ్రాహ్మణులు ఏ విధంగా అయితే మనకి సలహాలు ఇస్తూ ఉంటారో అదేవిధంగా ఆయన కూడా ఆయనకి సలహాలు ఇచ్చారు. అందుకనే ఆయనతోటి సకామ కర్మలు ఉంచటం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఆయన సకామ కర్మలు ఉన్నారు. సో సకామ కర్మలు ఉండడము అని అంటే ఆయన చేశారు కర్మలు, ధర్మమైనటువంటి ధర్మ నియమాలకు అనుగుణంగానే కర్మలు చేశారు. కానీ ఆయన చేసినటువంటి కర్మలు ఏదో ఒక లాభాన్ని, ఏదో ఒక పుణ్యాన్ని, ఏదో ఒక దేవికి, ఒక ఏదో ఒక దేవతకి అర్పించే విధంగా ఆయనతోటి కర్మలు చేయించారు. ఎందుకంటే భౌతిక లాభం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకని ఇక్కడే ఇప్పుడు ఇదంతా నారదుడు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఇప్పటి వరకు ఆయనకి ఏ బ్రాహ్మణులు అయితే ఆయనకి దిశానిర్దేశం చేసి ఇన్నాళ్ళు ఆయనతోటి ఎన్ని యజ్ఞాలు అయితే చేయించారో, ఎన్ని యాగాలు అయితే చేయించారో ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే మరి వాళ్ళు ఎందుకు నాకు ఇవన్నీ చెప్పలేదు అంటే, ఇప్పటివరకు బ్రాహ్మణులు చెప్పిన విషయం వేరుగా ఉంది, మరి ఇప్పుడు నారదుడు చెప్పినటువంటి విషయం వేరుగా ఉంది. వాళ్ళేమో ఇప్పటి వరకు అదే న్యాయం అని చెప్పారు, అలానే చెయ్యాలి, అలాంటి ధర్మాలనే పాటించాలి అని చెప్పారు. కానీ నారదుడు అది ధర్మం కాదు, ఆ ధర్మం కంటే మించినటువంటి ధర్మం ఉంది, దానివల్ల నువ్వు ఈ భౌతిక లోకంలో పతనం చెందుతావు అనేటువంటి విషయం తెలియజేస్తుంది. అంటే ముక్తి అనేటువంటిది నీకు రాదు అనేటువంటి విషయాన్ని మనకి అక్కడ తెలియదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరి అయినటువంటి గురువును ఆశ్రయించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రామాణికమైనటువంటి గురువు కనుక ఆశ్రయించకపోతే ఇలా తప్పుదోవలు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదో సమర్థులమని లేకపోతే అదని ఇదని చెప్పుకొని మేము ఆ సాంప్రదాయం ఈ సాంప్రదాయం అని చెప్పుకొని మనకి ఏదో బోధించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. అందుకని ఇక్కడ ప్రాచీన బర్హి కూడా అదే చెప్తున్నారు, ఇప్పటి వరకు నాకు బోధించినటువంటి వాళ్ళకి నువ్వు చెప్పినటువంటి విషయం తెలియకపోవచ్చు, అందుకని నాకు ఈ విషయాలు చెప్పలేదు అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హి తెలియజేస్తున్నారు నారదుడికి. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము, సంఘమునకు నామమాత్ర బోధకులు లేదా నాయకులు అయిన వారు నిజమునకు జీవిత గమ్యమునే ఎరుగరు, వారే భగవద్గీత యందు మాయాయాప హృత జ్ఞానాహ అని వర్ణింపబడిరి. వారు మహావిద్వాంసులుగా గోచరించినను వారి జ్ఞానము నిజమునకు మాయచే అపహరించబడియుండును. నిజ జ్ఞానమనగా శ్రీకృష్ణుని అన్వేషించుటయే. వేదస్య సర్వైరహమేవ వేద్యః, శ్రీకృష్ణ భగవానుడే సమస్తమునకు ఆది అయినందున ఆ దేవదేవుని అన్వేషించుటకే సమస్త వేద జ్ఞానం ఉద్దేశింపబడినది. జన్మాద్యస్య యతః, భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు అహమాదిర్హి దేవానాం అనగా నేనే దేవతలకు మూలమును అని పలికెను. కనుక బ్రహ్మరుద్రాదులతో సహా సమస్త దేవతలకు శ్రీకృష్ణుడే మూలము మరియు ఆది అయి ఉన్నాడు. వైదిక కర్మకాండ ఎంతయు వివిధ దేవతలను సంతృప్తి పరచుటతోనే ముడిపడి ఉన్నది. కానీ మనిషి అగ్రసరుడు కానంత వరకు ఆది పురుషుడు శ్రీకృష్ణుడే అని తెలుసుకున్న జాలడు. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. నారదముని ఉపదేశమును వినినంతట ప్రాచీన బర్హీకి జ్ఞానోదయమయ్యను. కనుకనే అతడు జీవిత లక్ష్యమును గుర్చి ఉపదేశించక అనుయాయులను కర్మకాండ యందు నియుక్తులను కావించడి నామమాత్ర పురోహితులను నిరసించుటకు నిర్ణయించుకునేను. నేటి కాలమున ప్రపంచమందలి ప్రార్థనా మందిరములు దేవాలయములు ప్రజలను ఆకర్షింపజాలకున్నవి. పురోహిత వర్గము తమ అనుయాయులను జ్ఞాన స్థితికి గొనిరాకపోవుటయే దానికి కారణము. జీవితం యొక్క నిజలక్ష్యము నిరగక వారు తమ అనుయాయ బృందమును అజ్ఞానమునందే ఉంచుదురు. తత్ఫలితముగా విద్యావంతులు కర్మకాండ యందు అభిరుచిని కోల్పోయిరి. అదే సమయమున వారికి నిజముగా జ్ఞానం కూడా లభింపకున్నది. కనుకనే కృష్ణ చైతన్యోద్యమము అన్ని తరగతుల వారి జ్ఞానోదయమునకు అతి ముఖ్యమైనదై ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రాచీన బర్హి అడుగుజాడలను అనుసరించుచు కృష్ణ చైతన్యోద్యమం యొక్క లాభమును గొని పలు ధర్మముల ముసుగులో చలామణి అయ్యడి కర్మకాండను పరిత్యజించవలెను. కర్మకాండలో నిలకనియుండెడి పురోహిత వర్గమును గోస్వాములు మొదటి నుండియే విభేదించియుండిరి. వైష్ణవులకు మార్గదర్శనము చేయుటకే శ్రీల సనాతన గోస్వామి హరిభక్తి విలాసం అనేది గ్రంథమును రచించెను. ఆ ప్రకారము వైష్ణవులు పురోహిత వర్గం వారి నిర్జీవమగు కర్మలను పట్టించుకొనక కృష్ణ భక్తిలో కొనసాగుచు ఈ జన్మమందే పూర్ణత్వమును బడయగలరు. అదే విషయము కడచిన శ్లోకమున పరమహంస శరణం అనగా పరమహంసను ఆశ్రయించి ఈ జన్మలోనే సఫలత్వము బడయుటయని వర్ణింపబడినది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ప్రభు. సో ఇక్కడ మళ్ళీ ప్రపాదల వారు కూడా గట్టిగా ఒక విషయాన్ని తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మనకి చాలామంది పురోహితులు ఉన్నారు, సో నాయకులు ఉన్నారు,
ఆధ్యాత్మికంగా బోధనలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవితం యొక్క లక్ష్యము ఏమిటి అనేటువంటి విషయం మీద అవగాహన లేకపోవడం వల్ల. సో మనిషి జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఇంద్రియ భోగం చేయడం, లేకపోతే సుఖంగా ఉండడం, లేకపోతే సంతోషంగా ఉండడం, లేకపోతే నవగ్రహాల ప్రభావం మన మీద లేకుండా మనం ఏ విధంగా సుఖంగా ఉండాలి అనేటువంటిదే వాళ్ళ వాళ్ళు లక్ష్యంగా చెప్పేటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన్ని చేరుకోవడమే మనకు ఉన్నటువంటి జీవిత లక్ష్యము అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు భగవద్గీతలు చదువుతారు, భాగవతాలు చదువుతారు, శాస్త్రాలు చదువుతారు, వేదాలు చదువుతారు, కానీ కర్మకాండ వరకు మాత్రమే ఆగిపోతారు. కర్మకాండను మాత్రమే శాశ్వతమైనదిగా తెలుసుకుంటారు. మొదటి విభాగం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అందుకనే ఇక్కడ నారదుడు అలా చెయ్యకండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకని మనం ప్రామాణిక గురువును ఆశ్రయించాలి, పరమహంస అయినటువంటి గురువును ఆశ్రయించాలి. సో పరమహంస అయినటువంటి గురువు మాత్రమే మనకి నిజమైనటువంటి గమ్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు కరెక్ట్గా నిర్ధారణ చేసి చెప్పగలుగుతారు. కాబట్టి మనం ఈవెన్ గోవిందమాది పురుషం తమహం భజామి అనేటువంటి విషయాన్ని కూడా మనకి బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలోనే చెప్తారు. అంటే శివుడు బ్రహ్మ కూడా భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలే అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలో మనకి అర్థమవుతుంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాబ్లం ఏమిటి అని అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏదైతే భక్తి చేసి దేవాలయాలకు వెళ్ళిపోయి దేవాలయాల్లో పూజలు చేసేసి ఏవో యజ్ఞాలు ఏవో చేసేసి నిజమైనటువంటి భక్తి అని అనుకుంటున్నాం మనము. ఎందువల్ల ఇలా మనం మిస్గైడ్ అవుతున్నాము, ఎందువల్ల మనకి ఈ విషయాలన్నీ తెలియట్లేదు అని అంటే, యాక్చువల్గా దేవాలయాలు అనేటువంటివి ఎందుకు ఉద్దేశించబడినవి అని అంటే మనం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఉద్దేశించబడ్డాయి. సో గుడికి వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి వస్తే మనకి ఏమీ రాదు. సో కాబట్టి గుడికి వెళ్ళాము అని అంటే గుళ్ళోకి వెళ్ళి మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని ఇంటికి రావాలి. అదే గుళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకనే మనం ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా చూడండి, మన ఇస్కాన్ టెంపుల్స్లో కంపల్సరీగా ఒక మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక టైం స్లాట్లో ఒక ప్రీచింగ్ ఉంటుంది, ఒక సెషన్ ఉంటుంది, అందులో వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సో అది జ్ఞానం మనకి ఇస్తుంది. అలా అంటే వచ్చిన వాడు ఓన్లీ భగవంతుని దర్శనం చేసుకునే వెళ్ళటం కాదు, వచ్చినటువంటి వాడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఇచ్చి పంపించాలి మందిరం అనేటువంటిది. అందుకు మందిరాలు ఉద్దేశించబడి, మందిరాలు ఏవో జస్ట్ విగ్రహాన్ని పెట్టి విగ్రహారాధన చేసేసి ఓన్లీ వచ్చినటువంటి భక్తుల దగ్గర కానుకలు తీసుకోవడం కోసం మాత్రమే కాదు, భక్తుల్ని ఉద్ధరించడం కూడా మందిరాల యొక్క ఉద్దేశం. సో అలా లేనప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, భక్తులు ఎవరూ కూడా నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోరు, జీవిత గమ్యం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఇదే విధంగా మనం ఈ లోకంలోనే ఉండిపోయే విధంగా కర్మకాండలోనే చేస్తూ ఉండిపోతాం. అందుకు ఇప్పుడున్నటువంటి పురోహితులు కూడా ముఖ్యమైనటువంటి భాగం వహిస్తున్నారు. సో వాళ్ళు కనీసంగా లక్ష్యాన్ని తెలుసుకొని ఉంటే కనుక కనీసంగా మనందరికీ కూడా లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అదృష్టవశాత్తు ప్రాచీన బర్హికి ఒక ప్రామాణికమైనటువంటి గురువు దొరికాడు. సో ఆ ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా ఆయన నిజమైనటువంటి జ్ఞానం ఏమిటో తెలుసుకోగలిగారు, జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటో తెలుసుకోగలిగారు. మనం కూడా ఒక ప్రామాణిక గురువును పొంది మనం కూడా ఆయన మార్గంలోనే కనుక అనుసరిస్తే మనకి కూడా జీవిత లక్ష్యం ఏమిటో తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అందుకనే మనకి హరిభక్త విలాసం అనేటువంటిది కూడా మనకి సనాతన గోస్వామి రాయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఈ హరిభక్త విలాసం అనేటువంటి గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆ సమయంలో పురోహితులు తప్పుదోవ పట్టిస్తున్నారు జనాలని, వైష్ణవులుగా మార్చటం లేదు, కర్మకాండలోనే ఉంచేస్తున్నారు అని చెప్పేసి, అసలు ఒక వ్యక్తి నిజమైనటువంటి పరిపూర్ణతను సాధించాలి అంటే భక్తి యోగంలో ఉండాలి, ఏ విధంగా భక్తి యోగంలో ఉంటే మనిషి జీవిత లక్ష్యాన్ని సాధించగలడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం, అందరినీ వైష్ణవులుగా మార్చడం కోసం హరిభక్త విలాస అనేటువంటి గ్రంథాన్ని సనాతన గోస్వామి రాయడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా బ్రాహ్మణులకి వ్యతిరేకంగా జరిగింది. ఒక్కొక్కసారి చైతన్య మహాప్రభువు కూడా, సనాతన గోస్వామి కంటే ముందు చైతన్య మహాప్రభువు కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. ఎందుకంటే మరి వాళ్ళకి రావాల్సినటువంటి అర్చనలు ముడుపులు ఏమి రావట్లేదు. ఎందుకంటే ఎక్కడికి నువ్వు వెళ్ళవసరం లేదు, ఏ గుడికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఒక గురువుని ఆశ్రయించు, నువ్వు సాంప్రదాయాన్ని ఫాలో అవ్వు, హరినామాన్ని కీర్తన చెయ్యి, నీకు ముక్తి వచ్చేస్తుంది. నువ్వు గుడికి వెళ్ళిన దానికంటే, లేకపోతే ఆ పూజారులు పండితులు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ లాభం నీకు ఉంటుంది, గమ్యం కూడా నీకు కరెక్ట్ గా చేరుతావు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఆయన్ని వ్యతిరేకించడం జరిగింది బ్రాహ్మణులందరూ కూడా. అప్పట్లో ఉన్నటువంటి రాజు ద్వారా కూడా శాసనాలు కొన్ని ఉండేవి,
ఇట్లా చెయ్యాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేటువంటి శాసనాలు కొన్ని ఉండే. సో ఆ శాసనాలను కూడా ఉల్లంఘించే విధంగా చైతన్య మహాప్రభు వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్య ఉద్దేశం ప్రజలందరినీ కూడా హరిభక్తులుగా మార్చడం, అందరినీ కూడా భగవద్ధామానికి తీసుకెళ్లేటువంటి మార్గంలో చేయటం, హరినామాన్ని ప్రచారం చేయటం. సో ఈ ఉద్దేశంతోనే ఆయన వచ్చారు కాబట్టి ఆయన అదే పని చేశారు. సో అందుకని మనం కూడా ఒక గురువుని ఆశ్రయిస్తే మనకి కూడా నిజమైనటువంటి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 57వ శ్లోకం. సంశయోత్ర తు మే విప్రాం సంశయోత్రుతు మే విప్రాః సంచిన్నస్తత్కృతో మహాన్ సంచిన్నస్తత్కృతో మహాన్ ఋషయోపి ముహ్యంతి ఋషయోపి ముహ్యంతి యత్ర నేంద్రియ వృత్తయః హరే కృష్ణ ప్రభుజీ. విప్రుడా, నీ ఉపదేశములు నన్ను కామ్య కర్మల యందు నియుక్తులను చేసిన నా గురువుల ఉపదేశములు పరస్పర విరుద్ధములుగా నున్నవి. భక్తి, జ్ఞానము, వైరాగ్యముల నడుమ గల భేదమును నేనిప్పుడు ఎరుగగలిగితిని. వానిని గూర్చి నాకు గల సందేహములను నీవు తొలగించితివి. జీవితము యొక్క నిజ ప్రయోజనమును విషయమున మహర్షులు కూడా ఎట్లు మోహగ్రస్తులగుదురో నేనిప్పుడు తెలుసుకొనగలిగితిని. నిస్సందేహముగా ఇందు ఇంద్రియ భోగమనేది ప్రశ్నయే లేదు. చదవన ప్రశ్న. ఇప్పటి వరకు నేను ఎవరినైతే గురువులుగా ఆశ్రయించి గురువుల యొక్క సలహాలు తీసుకున్నానో వాళ్ళు ఇచ్చినటువంటి ఉపదేశాలకి, నువ్వు ఇప్పుడు ఇచ్చినటువంటి ఉపదేశాలకి తేడా ఏంటో స్పష్టంగా నాకు తెలిసిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకు అర్థమైతుంది ఎందుకు వీళ్ళందరూ కూడా మోహానికి గురి అవుతున్నారు, వీళ్ళందరూ కూడా ఎందుకు నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పేశారు. ఓకే మాధవ్ చదవండి. స్వర్గలోకం వచ్చేసింది అనమాట, ఈయన యాక్సెప్ట్ చేసేసారు. నారదుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది పరమ ప్రామాణికమైనవి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. దాని వల్లనే మనము ముక్తిని సాధిస్తాము, అదే అంతిమ లక్ష్యం ఏ మానవుడికైనా అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోగలిగారు. భాష్యము. స్వర్గలోప లోక ప్రాప్తికై ప్రాచీన బర్హి వివిధ యజ్ఞములలో నియుక్తుడయ్యను. జనులు సాధారణంగా ఇటువంటి కర్మలకే ఆకర్షితులగుదురు. భక్తి యోగమునకు ఆకర్షితుడయ్యేడి వాడు అతి దుర్లభుడు. దీనిని శ్రీ చైతన్య మహాప్రభువే ధృవపరిచితిరి. మనిషి పరమ భాగ్యశాలి అయితే తప్ప భక్తి యోగమును చేపట్టడు. నామమాత్రమగు వేద పండితులు కూడా భక్తియోగ విషయమున మోహితులగుదురు. ఇంద్రియ భోగార్థమై ఉన్న కర్మకాండలకే సాధారణంగా వారు ఆకర్షితులగుదురు. భక్తి యోగమున కేవలము శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయే గాని ఇంద్రియ భోగము ఉండదు. అందువలన ఇంద్రియ భోగరహితులకు నామమాత్ర పురోహితులు భక్తి యోగమును అంతగా ఇష్టపడరు. శ్రీ చైతన్య మహాప్రభు కాలము నుండియే బ్రాహ్మణులు ఈ సంకీర్ణోద్యమమును విరోధితులగనైరి. శ్రీ చైతన్యులు సంకీర్తనోద్యమమును ప్రారంభించినప్పుడు పురోహిత వర్గము వారు కాజీకి ఫిర్యాదు చేసిరి. అంతటా మహాప్రభువునకు నామమాత్ర వేద అనునాయుల ప్రచారమునకు విరుద్ధముగా శాసనోల్లంఘనము చేయవలసి వచ్చెను. అటువంటి వారే కర్మ జడస్మార్తులని పిలువబడుదురు. కర్మకాండ రైతులైన పురోహిత వర్గమును ఆ పదము సూచించును. అట్టి వారు మోహగ్రస్తులు అగుతురని ఇచ్చట తెలుపబడినది. కర్మ జడస్మార్తుల నుండి తప్పించుకొనుటకు మనుజుడు దేవదేవుని ఉపదేశములను ఖచ్చితముగా పాటించవలెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. అహం త్వాన్ సర్వ పాపేభ్యో మోక్ష ఈషామి మా శుచః. అంటే సర్వ విధములైన ధర్మములను త్వజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తుని గావించును. భయము నొందకుము. భగవద్గీత 18.66లో చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ.
ఓకే, ఇప్పటి వరకు కూడా ప్రాచీన బర్హి చేసినటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి ధర్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆయనకి మహా అయితే స్వర్గలోకానికి తీసుకువెళ్లే విధంగా ఉన్నాయి. అంటే తప్పుడు పనులు చేశాడని ఏం కాదు, కాకపోతే కర్మకాండలో ఉంచేశారు ఆయన్ని. సో మామూలుగా చూస్తే మనం వేదాలు చదివినటువంటి బ్రాహ్మణులు కూడా కర్మకాండ వరకే ఆకర్షితులు అవుతాం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే వీళ్ళందరినీ కూడా స్మార్థులు అని అంటారు. స్మార్థులు అంటే ఎవరైతే కర్మకాండను బోధిస్తారో వాళ్ళు స్మార్థులు. మనకు మామూలుగా పురోహితులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు భక్తి యోగం అనేటువంటి విషయం వరకు వాళ్ళు రారు. సో వాళ్ళు స్మార్థులుగానే ఉండిపోతారు. సో ఎవరైతే ఈ స్మార్థులు ఉన్నారో, ఈ స్మార్థులు బోధించినటువంటిది ఏదైనా సరే ఇంద్రియ తృప్తి కోసం లేకపోతే ఇంద్రియాలు ఇంద్రియ భోగం కోసం చేయబడేటువంటి యజ్ఞాలని యాగాలను మాత్రమే వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు చేపిస్తారు మీతో. దానివల్లే వాళ్ళకి కూడా ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది భౌతికంగా. అందుకనే వాళ్ళు భౌతికంగా లాభపడాలంటే మిమ్మల్ని భౌతికంగా లాభపడేలా చేయాలి. సో ఈ విధంగా మిమ్మల్ని భౌతికంగా లాభపెడుతూ వాళ్ళు భౌతికంగా లాభపడుతూ ఉండడం ఏదైతే ఉందో ఇది మనల్ని పతనం చెందేలా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక భక్తిని నిరసిస్తూ వైష్ణవులు వాళ్ళకి వ్యతిరేకంగా వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం కూడా జరిగింది. అందులోనే చైతన్య మహాప్రభువు కూడా అలానే చేశారు. సో దానికి ఈ స్మార్థులు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభు అయినటువంటి కాజీకి ఫిర్యాదు కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు అంతటితో ఏం ఆగలేదు. సో చట్టానికి వ్యతిరేకంగా కూడా, అక్కడ ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా కూడా, స్మార్థ సాంప్రదాయం ఏదైతే ఉందో స్మార్థ సాంప్రదాయానికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేయటము అనేటువంటిది జరిగింది. అందుకని ఇప్పుడు స్మార్థులు మన వైష్ణవ సాంప్రదాయాలను వ్యతిరేకిస్తారు. స్మార్థులతో మనం వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే, ఆల్రెడీ మేము ప్రయత్నం చేశాము, సో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే వాళ్ళదే వాళ్ళు చెప్పిందే కరెక్టు అని చెప్తారు. కానీ దానికి మనం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అనేటువంటి దానితో కౌంటర్ చేసినా కానీ, అది అలా చెప్పినా కానీ భగవద్గీతలోనే కృష్ణుడు కర్మకాండ గురించి కూడా చెప్పారు అని చెప్పేసి మాట్లాడతారు. వాళ్ళు భగవద్గీతను చదువుతారు కానీ కర్మకాండ వరకే ఆగిపోతారు అన్నమాట. కానీ కృష్ణుడు ఏం చెప్పాడండి, మీరు కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ ఇవన్నీ వదిలేసేయండి, వదిలేసి భక్తి యోగాన్ని తీసుకోండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందుకే మనకి 18.66 అంటే 18వ అధ్యాయం అంటే భగవద్గీత మొత్తానికి కంక్లూజన్ అధ్యాయం, అంటే చివరికి చెప్తున్నటువంటి అధ్యాయం. అంటే ఇప్పుడు మనం మొత్తం చెప్తాము, ఏదైనా ఒక విషయం ఎవరైనా అడిగారనుకోండి, మొత్తం చెప్పిన తర్వాత చివరిగా నా మాట విను, ఇది నేను చెప్పదలు, నేను చెప్పినటువంటి మాట యొక్క, నేను చెప్పినటువంటి సందేశం యొక్క మొత్తం ప్రవచనం యొక్క ఉద్దేశం ఇది అనేటువంటిది చివరిలో ఒక నిమిషం కంక్లూడ్ చేస్తాం కదా. సో అలా భగవంతుడు 17 చాప్టర్లలో చెప్పినటువంటి విషయాన్ని 18వ చాప్టర్లో కంక్లూడ్ చేశారు. అసలు నువ్వు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని, ఏది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని చాలా చాలా విషయాలు మాట్లాడారు. కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం అన్ని మాట్లాడిన తర్వాత 18వ అధ్యాయంలో ఏదైతే విషయాలు మాట్లాడారో అవి ఫైనల్ వర్డిక్ట్ అన్నమాట. సో ఫైనల్గా నేను ఇది చెప్తున్నాను అనేటువంటి విషయం. సో మరి 18వ అధ్యాయం అందులోనూ చివరి శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇంకా ప్రామాణికమైనవి, ప్రాముఖ్యమైనవి. సో అలాంటి విషయాలని మనం చివరిలో గట్టిగా చెప్తారు చూసారా. సో అదనమాట. సో అందులో ఏం చెప్పారండి చివరిగా 18.66లో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసు. నీ యొక్క అన్ని ధర్మాలని వదిలిపెట్టి నాకు శరణ వేడు, నేను నిన్ను ముక్తిని ఇస్తాను, నీ పాపాలన్నింటినీ తొలగిస్తాను, నువ్వు ఎలాంటి భయాన్ని పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చివరిగా చెప్పారు. అంటే అప్పటి వరకు మనం ఎన్ని పాపాలు చేశాము, ఎలా ఉన్నాము అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎప్పుడైతే మనం భగవంతుని శరణం వేడామో అప్పుడు ఆయన మనకి రక్షణ ఇస్తారు, ఆయన మన పాపాలన్నింటినీ తీసేస్తారు, మనల్ని ముక్తి మార్గంలో నడిపిస్తారు, నీకు ముక్తిని నేనిస్తాను, నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు చివరి కంక్లూజన్ స్టేట్మెంట్గా చెప్పడం అనేది కూడా జరిగింది. కాబట్టి కృష్ణుడు ద్వారా చెప్పబడినటువంటి ఏదైతే మాట ఉందో అది ప్రామాణికం, డైరెక్ట్గా చెప్పేశారు ఆయన. కాబట్టి అది మనం ప్రామాణికంగా తీసుకొని మనము భగవంతుని శరణు పొందడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి భక్తి యోగం. ఆ యోగం ద్వారానే మనము జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. లేదంటే కనుక కర్మకాండలోనే ఉంచేస్తారు బ్రాహ్మణులు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. 58 కర్మణ్యారభతేయేన దేహేన
जुष्टानिसा यदुश्रुते जुष्टानिसा यदुश्रुते కొత్తవాళ్ళు ఎవరో ఆ హ్యాండ్ రైస్ చేశారండి ఇందాక రమాది లక్ష్మీదేవి ప్రభు లక్ష్మీదేవి మాతాజీ మీరు చదువుతారా హరే కృష్ణ ప్రభు ఈ జన్మలో చేసినట్టు కర్మలకు ఫలములను జీవుడు తదుపరి జన్మయందు అనుభవించను భాష్యం ఒక దేహమునకు వేరొక దేహముతో సంబంధం ఏ రీతిగా కలుగుతున్నదో మనిషి సాధారణముగా ఎరుగజాలడు ఈ జన్మలో చేసిన కర్మలకు ఫలములను మరుసటి జన్మలో ఇంకొక దేహముతో అనుభవించుట ఎట్లు సాధ్యపడుతున్నది ఈ ప్రశ్నకు నారదముని సమాధాన మొసగవలనని రాజు కోరాను ప్రస్తుతము మానవ జన్మ కలిగి ఉండి తదుపరి జన్మలో మానవునిగా జన్మించకపోవుట ఎట్లు జరుగుతున్నది కర్మఫలము ఒక దేహము నుండి వేరొక దేహమునకు సంప్రాప్తించడి విషయమును పెద్ద పెద్ద తత్వజ్ఞులు శాస్త్రవేత్తలు కూడా ఎరుగరు ప్రతి జీవాత్మ ఒక దేహమును కలిగి ఉన్నదని మనం ఎరిగి ఉన్నాము కాని ఒక మనిషి చేసిన కర్మలు ఇంకొక మనిషి అనుభవించుట జరగదు అట్లయినచో ఒక దేహమున చేసిన కర్మలను తదుపరి జన్మమున అనుభవించుట ఎట్లు సాధ్యమనడి ప్రశ్న ఉదయించును కదా హరే కృష్ణ ప్రభు ఓకే సో ప్రాచీన బరిహి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని చెప్పారు సరే ఓకే నువ్వు చెప్పిందంతా ఓకే నువ్వు చెప్పిన దానికి ఇంతకు ముందు నాకు చెప్పినటువంటి గురువులు చెప్పినటువంటి విషయాలకి చాలా తేడా ఉంది నువ్వు చెప్పినటువంటిది పరమగమ్యాన్ని చేరుస్తుంది అందులో డౌట్ లేదు కానీ ఇప్పటి వరకు జనరల్ గా చాలా మంది అంటారు నువ్వు చేసిన కర్మలు నీవి నేను చేసినటువంటి కర్మలు నావి నువ్వు చేసినటువంటి కర్మల యొక్క ఫలాలను నేను అనుభవించడానికి లేదు నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలాలను నువ్వు అనుభవించడానికి లేదు సో మనము ఆస్తులను పంచుకోవచ్చేమో కానీ కర్మలను పంచుకోలేము సో మనం ఏదైనా సంపాదించి ఎవరికైనా ఇవ్వచ్చు కానీ మనం సంపాదించినటువంటి కర్మల యొక్క ఫలాలను ఇంకొకరికి మనము ఇవ్వలేము అలాంటప్పుడు మరి ఈ శరీరంతో నేను చేసినటువంటి కర్మలు మరి ఈ శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందినప్పుడు మరి ఎలా బదిలీ అవుతాయి సో అది ప్రాచీన బరిహికి వచ్చినటువంటి డౌట్ అంటే మనందరం కూడా అనుకుంటాం ఈ జన్మ అయిపోయిన తర్వాత వచ్చే జన్మకి ఈ జన్మకి సంబంధం లేదని ఈ శరీరానికి ఆ శరీరానికి సంబంధం ఉండదు అని అనుకుంటాం లేదంటే కొంతమంది తత్వవేత్తలు వాళ్ళకు కూడా అసలు అర్థం కాదు నెక్స్ట్ జన్మ పునర్జన్మ అనేటువంటిది ఎలా వచ్చింది ఈ జన్మకి పునర్జన్మకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం ఎంత శాస్త్రంతో లేకపోతే సైన్స్ తోటి తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అర్థం కాదు కొన్ని కొన్ని విషయాలను సైన్స్తో మనము తెలుసుకోలేము కానీ అది శాస్త్రం అనేటువంటిది మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది భగవంతుడు శాస్త్రం ద్వారా మనకి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు కాబట్టి ఇప్పుడు మనలాంటి కొంతమంది ఈ జన్మది ఈ జన్మే ఇక్కడ ఇక్కడే నెక్స్ట్ జన్మే ఇంకొకటి ఏమనుకుంటారు అని అంటే మానవ శరీరం మనకు ఉంది కదా మనం మరణిస్తే మళ్ళీ మానవ శరీరంగానే కొంతమంది ఏమో పునర్జన్మే లేదని అంటారు కొంతమంది ఏమో పునర్జన్మ ఉంది కానీ మనం మానవులుగానే జన్మిస్తాము జంతువులు జంతువులుగానే జన్మిస్తాయి స్త్రీలు స్త్రీలుగానే పుడతారు పురుషులు పురుషులుగానే పుడతారు అని చెప్పేసి ఒక రకమైనటువంటి అభిప్రాయంలో ఉంటారు వాళ్ళు ఇవన్నీ కూడా కాదు అని చెప్పేసి నారదుడు ఇప్పటి వరకు కూడా తెలియజేయడం జరిగింది మన కర్మలకి అనుగుణంగానే మనం నెక్స్ట్ శరీరాన్ని పొందుతాము అనేటువంటిది ఇంతకుముందు నారదుడు చెప్పారు అలానే ఇంతకుముందు మనకి పురంజనుడికి కూడా ఒక పురుషుడు స్త్రీగా మారిన విషయం ఇంకా లేకపోతే ఇంతకుముందు జన్మలో జంతువులుగా కూడా తీసుకున్నటువంటి విషయాలని చెప్పేసరికి అంటే ఈ జన్మలో చేసినటువంటి కర్మలు లేదా పూర్వజన్మలో చేసినటువంటి కర్మల యొక్క ప్రభావంతో మనకి భవిష్యత్ జన్మల్లో శరీరాలు వస్తాయి అనేటువంటి విషయం తెలిస్తే ఈ ఈ రిలేషన్ ఎలా ఉంది అసలు ఇది ఎలా సాధ్యము అనేటువంటిది ఒక డౌట్ వచ్చింది అందుకనే ప్రాచీన బలిహి ఇక్కడ ఆ మాటను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నారనమాట సో రాబోయే శ్లోకాల్లో నారదుడు ఈ విషయాలకి ఈయన ఇప్పుడు తెలియజేసినటువంటి డౌట్ ఏదైతే ఉందో ఈ డౌట్ని ఆయన క్లారిఫై చేయాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ఓకే నెక్స్ట్ 59 ఇతి వేద విదాం వాదః ఇతి వేద విదాం వాదః శ్రూయతే తత్ర తత్రః కర్మ యత్ క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే రమ్యమాతాజీ చదవండి
హరే కృష్ణ ప్రభుజీ. మనుజుడు పూర్వజన్మ పూర్వకర్మ ఫలమును అనుభవించునని వేద విధులు పలుకుదు, కానీ పరిశీలించి చూచినసో గత జన్మమున కర్మను నంచిన దేహము అది వరకే నశించిపోయినది, అయినచో కర్మ ఫలమును వేరొక దేహము అనుభవించుట ఎట్లు సాధ్య పడగలదు? సో ఇందాక శ్లోకానికి కంటిన్యూషన్ గా ఇప్పుడు డైరెక్ట్ గా ప్రశ్న అడిగేశారు. మామూలుగా వేద విధులు అంటే ఎవరండి? వేదాలు తెలిసినటువంటి వాళ్ళు, వేదాలు మాట్లాడేటువంటి వాళ్ళు, వేదాలను పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, నారదుడు లాంటి వాళ్ళు. మీరు ఏమంటున్నారు? కర్మల వల్లనే మనకి ఇంకొక శరీరం వస్తుంది, ఇప్పుడు చేసినటువంటి కర్మ ఫలాలని ఇంకొక శరీరంలో కూడా అనుభవించాలి అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ అది ఎలా సాధ్యం? కర్మలు ఏ విధంగా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి బదిలీ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఈయన ఇప్పుడు ప్రశ్నగా అడుగుతున్నారు నారదుడిని. చదవండి మాత. భాష్యం. గత కర్మ ఫలములకు నాస్తికులు నిదర్శనము కోరుదురు, నేను గత కర్మ ఫలమును అనుభవించుచున్నానుటకు నిదర్శనమేది అనుచు వారు పలుకుదురు. ప్రస్తుత దేహ కర్మల ఫలమును సూక్ష్మ శరీరము వేరొక స్థూల దేహమునికి ఏ విధముగా గొనిపోవును వారు ఎరుగజాలరు. ప్రస్తుత స్థూల దేహము నశింపబోవచ్చును, కానీ సూక్ష్మ శరీరము నశింపదు, అది ఏ ఆత్మను వేరొక దేహమును కొనిపోవును. నిజమునకు స్థూల దేహం సూక్ష్మ శరీరంపై ఆధారపడి ఉన్నది, కనుక తదనంతరం లభించు స్థూల దేహము సూక్ష్మ శరీరం అనుసరించే సుఖించుట లేదా దుఃఖించుట జరుగుచుంటును. భవబంధం నుండి బయటపడనంత వరకు ఆత్మను సూక్ష్మ శరీరమే నిరంతరం మోసుకుని పోవచ్చును. హరే కృష్ణ భరోచు. ఓకే, సో దీనికి ఎక్స్ప్లెనేషన్ రాబోయే శ్లోకాల్లో నారదుడు ఇవ్వబోయేటువంటి ఎక్స్ప్లెనేషన్ నారదు వారు చెప్పేసి ప్రభుపాదుల వారు ఇందులోనే చెప్పేశారు. కర్మలు కర్మఫలాలు అనేటువంటివి స్థూల శరీరానికి సంబంధించినవి కావు, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. సూక్ష్మ శరీరంలో మనసు ఉంటుంది. ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే మనసు. అంటే మనసు ద్వారా ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని స్థూల శరీరంతో తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి స్థూల శరీరంతో చేసినటువంటి పనులకి ఫలితాలని స్థూల శరీరమే అనుభవించాలి, స్థూల శరీరం కోల్పోయిన తర్వాత ఆ కర్మలకి ఆ ఫలాలకి సంబంధం లేదు అంటే కుదరదు. కాబట్టి కర్మ ఫలాలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవే, కర్మలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవే, కర్మ ఫలాలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఎప్పుడైతే స్థూల శరీరాన్ని కోల్పోతామో సూక్ష్మ శరీరం ఈ ఆత్మని ఇంకొక స్థూల శరీరంలోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకొక స్థూల శరీరంలో ఉన్నప్పుడు కూడా ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఈ సూక్ష్మ శరీరం యొక్క కోరికలకి అనుగుణంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలా అయితే కర్మలు చేయించిందో అదేవిధంగా వాటి కంటిన్యూయేషన్ కర్మల్ని సూక్ష్మ శరీరం ఇంకొక దేహంలో ఉన్నటువంటి స్థూల శరీరంతో చేయించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే కర్మలు ఎలా బదిలీ అవుతున్నాయి అంటే, కర్మలు బదిలీ అవటము అని అంటే కర్మలు అనేటువంటివి స్థూల శరీరంతో ఆక్యుపై అయి ఉండలేదు. కర్మలు అనేటువంటివి కర్మఫలాలు, ఇక్కడ కర్మలు అంటే కర్మఫలాలు అని అర్థం. సో కర్మఫలాలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి కాబట్టి సూక్ష్మ శరీరము ఇంకొక శరీరాన్ని పొందినా కానీ ఇదే సూక్ష్మ శరీరం ఉంటుంది అక్కడ కూడా, ఇదే మనసు ఉంటుంది అక్కడ కూడా. అందుకనే ఇక్కడ ఉన్నప్పుడు ఎలాంటి భావనలో ఉన్నామో అలాంటి భావనలే అక్కడ పొందుతూ అనేటువంటి జరుగుతుంది వేరే శరీరంలో. కాబట్టి ఆత్మను తీసుకుపోయేది సూక్ష్మ శరీరం. ఏ విధంగా అయితే వాయువు సుగంధాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి తీసుకువెళ్తుందో ఆ విధంగా సూక్ష్మ శరీరం ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తీసుకువెళ్తుంది అని చెప్పేసి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. అంటే సూక్ష్మ శరీరం ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది, సేమ్ సూక్ష్మ శరీరం. కాబట్టి ఆ శరీరంలో కూడా ఈ కర్మ ఫలాలు అనేటువంటివి కంటిన్యూ అవుతాయి అని చెప్తున్నారు. 60వ శ్లోకం. నారద ఉవాచ. మనసా స్వయం. సత్యవత్ మాతాజీ, హరే కృష్ణ. నారదముని పలుకసాగాను, ప్రస్తుత జన్మమున జీవుడు స్థూల దేహంతోనే పనిచేయను, ఆ దేహము మనస్సు బుద్ధి అహంకారములతో తయారైన సూక్ష్మ శరీరంచే కార్యోన్ముఖులగు కార్యోన్ముఖమగును. స్థూల దేహము నశించిన పిరపయు సూక్ష్మ దేహము సుఖదుఃఖ భోగార్థమై నిలిచి ఉండును, కనుక ఏ మార్పు ఉండబోదు. ఓకే, సో ఇక్కడ అదే విషయాన్ని ఇంతకు ముందు ప్రపాదుల వారు చెప్పిన విషయాన్ని ఇక్కడ నారదుడు కన్ఫర్మ్ చేసేసారు. వచ్చాను అన్నమాట.
జీవుడు సూక్ష్మదేహము స్థూలదేహము అనేది రెండు రకములకు దేహములను కలిగి ఉండును. నిజమునకు అతడు మనస్సు బుద్ధి అహంకారములచే నిర్మితమైన సూక్ష్మదేహము ద్వారానే భోగించుచుండును. స్థూలదేహము సాధనముగానున్న తొడుగు మాత్రమే. అట్టి స్థూలదేహము నశించినప్పుడు లేదా మరణించినప్పుడు దానికి మూలమైనటి మనోబుద్ధి అహంకారములు ఇంకను కొనసాగుచు మరి యొక్క స్థూలదేహమును కలుగచేయును. బాహ్యం నాకు స్థూలదేహము మారినట్లు గోచరించినప్పటికీ దానికి మూలము మనోబుద్ధి అహంకారము తమకు సూక్ష్మదేహము అనగా మాత్రము ఎల్లప్పుడు నిలిచి ఉండను. సూక్ష్మదేహం యొక్క పుణ్య పాప కర్మలు జీవుడు తదుపరి దేహమున సుఖ దుఃఖములను అనుభవించే పరిస్థితిని కలుగు చేయను. ఈ విధముగా సూక్ష్మదేహము కొనసాగుచుండా స్థూలదేహములు ఒకదాని పిద ఒకటి మారుచుండను. స్టార్ట్ చేయను ప్రభుజీ. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే, ఈ పారాగ్రాఫ్ లో ఏం చెప్పారంటే, మనిషి చేసేటువంటి కర్మలకి సూక్ష్మదేహంలో ఉన్నటువంటి భావాలే కారణం. ఈ సూక్ష్మదేహం మారదు కాబట్టి, వేరే శరీరం పొందినా కానీ ఈ సూక్ష్మదేహం కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ కర్మలు కర్మఫలాలు కూడా మనకు అక్కడ కంటిన్యూ అవుతాయి. ఈ కర్మఫలాలకి అనుగుణంగా సుఖ దుఃఖాలు అనేటువంటి మనిషి వేరే శరీరంలో కూడా పొందడం అనేటువంటిది జరుగుతుంది. చదువు మద్దతు. నవీన శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు పరమ లౌకికులు అయినందున వారి జ్ఞానము మాయచి అపహరించబడిన కారణను స్థూలదేహం ఏ విధంగా మారనో వివరింపజాలరు. లౌకిక తత్వవేత్త అయిన డార్విన్ స్థూలదేహం నుండి జరిగిన మార్పులను అధ్యయనం చేయటకు యత్నించను. అయినను సూక్ష్మదేహమునకు గాని ఆత్మనకు గాని సంబంధించిన జ్ఞానం లేనందున పరిణామక్రమం ఏ విధంగా జరుగుతున్నదో అతడు వివరింపజాలకపోయాను. అనగా జీవుడు స్థూలదేహమును విడిచినను సూక్ష్మ శరీరమును పనిచేయచుండు. జనులు సూక్ష్మదేహం యొక్క కర్మల నెరవేరు కనుక ఒక స్థూలదేహం యొక్క కర్మలు వేరొక స్థూలదేహము ఏ విధంగా ప్రభావితం చేయనది విషయమున మోహితులవుదురు. భగవద్గీత 15.15 వివరింపబడినట్లు సూక్ష్మదేహం యొక్క కర్మలు పరమాత్మ చేతనే నిర్దేశింపబడును. సర్వస్య చాహం యుధి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహంచ సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి జ్ఞానము మరుపన్నవి కలుగుచున్నవి. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మ రూపమున సదా నిర్దేశము నచుకును కనుక పుణ్య కర్మ ఫలములను అనుభవించి ఏ విధంగా వర్తించున్న జీవాత్మ ఎరిగి ఉండును. అనగా ఒకనొక పద్ధతిలో పనిచేయటకు పరమాత్ముడే అతనికి స్మృతి నొసుగుచుండును. కనుక బాహ్యమునకు స్థూలదేహం మారినట్లు గోచరించినప్పటికీ జీవాత్మ అనేక జన్మలను పొందుచుండును. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, ఈ సైంటిస్టులకు కూడా అర్థం కాని విషయం. అందుకనే ఈ సైంటిస్టులని లేకపోతే ఇలాంటి ఇంతకుముందు స్మార్థులు అంటాం కదండి. సో ఈ స్మార్థులు వీళ్ళందరినీ కూడా మాయాపహృత జ్ఞానులు అని అంటారు. వాళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానం అనేటువంటిది మాయతో అపహరింపబడింది అనేటువంటి విషయం చెప్పారు కృష్ణుడు. సో జ్ఞానుల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు. అయితే వీళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు తెలియదు, రహస్యాలు తెలియదు. ఎందుకంటే వీళ్ళు గురువును ఆశ్రయించలేదు. సో వీళ్ళు వీళ్ళ తత్వంతో అయితే వీళ్ళే కొన్ని ఊహాగానాలు చేసి ఇది నిజము ఇది నిజం కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళే ఒక అవగాహనకు వస్తారు. అది ఎలా అంటే కేస్ స్టడీస్, కొన్ని కొన్ని జరిగినాయి, ఇలా జరిగినాయి, ఇంతకుముందు ఇలా జరిగినాయి, ఇంతకుముందు వాటిని బట్టి మనం ఇది అర్థం చేసుకోవాలి, సైంటిఫిక్గా ఇది కావచ్చు రీజన్ అనేటువంటి కావచ్చు కావచ్చు అనుకుంటేనే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెడతారు. కానీ నిజం ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ యొక్క జ్ఞానం అనేటువంటిది మాయతో అపహరింపబడింది అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కృష్ణుడు తెలియజేశారు. కానీ కృష్ణుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో అని అంటే, మనిషి యొక్క ఆయన స్మృతికి జ్ఞానానికి మరుపుకి నేనే కలుగు చేయుచున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఒక శరీరాన్ని మార్చేసినప్పుడు ఈ ఆత్మ ఈ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలని స్మృతులని అన్నిటినీ కూడా భగవంతుడు తొలగించేస్తున్నారు. అలా తొలగించకపోతే ఈ శరీరంలోనే ఉన్నటువంటి భావనలతో ఈ శరీరంకు సంబంధించినటువంటి జ్ఞాపకాలనే ఉంటే ఆయన ఏం కోరుకున్నాడో ఏం కావాలి అని కోరుకున్నాడో ఆ కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది ఆ శరీరంలో ఉండి చేయటం అనేటువంటిది కష్టమవుతుంది. అందుకనే ఆ భావాలను మాత్రం తీసుకెళ్ళిపోతారు, జ్ఞాపకాలను ఇక్కడనే వదిలేస్తారు. సో ఆ భావాలను ఎలా తీసుకెళ్తారు అంటే సూక్ష్మ శరీరంతో తీసుకెళ్తారు. మనసు బుద్ధి అహంకారం అనేటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి వేరే శరీరంలో ఉన్నా కానీ మనిషి అవే భావాలను కంటిన్యూ చేస్తూ అవే కోరికలను తీర్చుకుంటూ వేరొక శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడన్నమాట. ఇది ఈ విధంగా జీవాత్మ అనేకమైనటువంటి జన్మలని పొందుతూ ఉంటుంది. అరవై ఒకటి
శయానమిమం భావం వేరు కోరిక వేరా ప్రభుజీ భావాలు అంటే అన్ని అందులోనే వస్తాయి కదా మాతాజీ మనకున్నటువంటి భావాలు అంటే మనకున్నటువంటి కోరికలు ఇష్టాలు అన్ని మరి వదిలేసేది కూడా అదే కదా ప్రభుజీ ఇక్కడ ఇక్కడ స్మృతులు వదిలేస్తారు అని సార్ అన్నారు కదా ప్రభుజీ ఈ శరీరానికి సంబంధించిన జ్ఞాపకాలను వదిలేస్తారు ప్రభుజీ ఇక్కడ నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ నెక్స్ట్ జన్మలోకి వస్తుంది అంటే మానవ జన్మ ఎత్తితేనే మళ్ళీ అనుభవిస్తాడు కదా మాతాజీ ప్రభుజీ మానవ జన్మనే కాదు జంతు జన్మ అయినా కానీ అవి ఇప్పుడు మీరు బాగా నిద్రపోవాలి అని కోరుకున్నారు అనుకోండి నిద్రపోయే జంతు శరీరం వస్తుంది ఎక్కువ 6 నెలలు నిద్రపోయే జంతు శరీరం వస్తుంది అక్కడ నిద్రని తీర్చుకుంటారు కోరికని ఓకే ప్రభుజీ వసంతం పురుషోయతమాత్మన్యాహితం భుంక్తే తాదృశేనే తరేణ వా హరే కృష్ణ ప్రభుజీ స్వప్నమునందు జీవుడు తన స్థూల శరీరములను విడిచి మనస్సు మరియు బుద్ధి ద్వారా దేవతా శరీరమును గాని స్మృత శరీరమును గాని వర్తించుచుండెను అదే విధముగా స్థూల శరీరమును త్యజించినప్పుడు అతడు ఈ లోకమున సునక దేహమునందు గాని వేరొక లోకమున దేవతా శరీరమునందు గాని ప్రవేశింప గత జన్మ కర్మ ఫలములు అనుభవించను. ఒక్కొక్కసారి మనకి కళలు వస్తుంటాయి, కళల్లో కూడా మనం వేరే శరీరంలో ఉన్నట్టు లేకపోతే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఏదేదో చేస్తున్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినట్లు కళలు వస్తుంటాయి. అంటే మనం ఈ దేహంలో ఉండి కూడా మన ఆత్మ వేరే శరీరంలోకి వెళ్ళిపోయినటువంటి భావనలు మనకి కళల్లో వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు కూడా మనము ఏ జంతు జన్మకో లేకపోతే ఏ దేవతా జన్మకో కూడా మనం వెళ్తాము, అది కూడా మన కర్మలు నిర్ధారిస్తాయి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఆ కర్మఫలాలు కళలు ఏవైతే ఉంటాయి, ఏ కర్మలైతే మనం చేసి ఏ కర్మఫలాలను అయితే మనం సృష్టించుకున్నామో ఆ కర్మఫలాలకి అనుగుణమైనటువంటి శరీరాన్ని మనకి పొందడం అనేటువంటిది జరుగుతుంది ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత అని చెప్తున్నారు. చాలండి మాతాజీ. భాష్యము సుఖ దుఃఖములకు మూలము మనసు బుద్ధి అహంకారమే అయినప్పటికీ భోగ సాధనముగా స్థూల దేహము మాత్రము అనవసరమగును. స్థూల దేహము అవసరమగును అవసరమగును. స్థూల దేహము మారవచ్చును గాని సూక్ష్మ దేహము మాత్రము కొనసాగుచునే ఉండును. స్థూల దేహము లభించనచో జీవుడు సూక్ష్మ దేహమునే లేదా పిశాచ రూపమునే కొనసాగింపవలసి వచ్చును. సాధనమైనట్టు స్థూల దేహము యొక్క సహాయం లేకుండా సూక్ష్మ దేహము వర్తింపవలసి వచ్చినప్పుడు జీవుడు పిశాచమగును. ఈ శ్లోకమునందు సైనా మిమ మృత్యుజ్య స్వసంతం అని చెప్పబడినది అనగా స్థూల దేహము శయ్యపై వాలి విశ్రాంతి కొనుచుండెను. దేహ యంత్రాంగమున తన పనిని నిర్వహించుచుండవచ్చును కానీ జీవుడు మాత్రం దానిని వదిలి స్వప్నమునకేగి తిరిగి స్థూల దేహమునికి మరలి వచ్చును. దేహమునకు తిరిగి వచ్చినంతనే అతడు స్వప్నమున మరచును. అదే విధముగా అతడు మరి యొక్క స్థూల దేహమును గ్రహించినప్పుడు ప్రస్తుత దేహమును మరచును. సారాంశం ఏమనగా సూక్ష్మ దేహము అనగా మనస్సు బుద్ధి అహంకారం కోరికలతోనూ వాంఛలతోనూ నిండినట్టి వాతావరణమును కల్పింపగా జీవుడు ఆ సూక్ష్మ దేహమున దాన్ని అనుభవించును. నిజమునకు జీవుడు సూక్ష్మ రూపధారియే. స్థూల దేహమును బాహ్యమునకు మార్పు చెందినను వివిధ లోకములలో అతడు స్థూల దేహమును వసించను. అతడు సూక్ష్మరూపధారియే. సూక్ష్మరూపమున అతడు కావించుడి కర్మలన్నీయును తాత్కాలికములు కనుక భ్రాంతిమయము అనబడును. అటువంటి సూక్ష్మ శరీర బంధము నుండి బయటపడుటయే మోక్షమన్న దాని భావము. ఆత్మ ఒక దేహము నుండి వేరొక దేహమునకు వెడలుట ద్వారా స్థూల దేహము నుండి ముక్తి లభింపగలదు. మనస్సు భక్తి సమన్వితమైనప్పుడు లేదా సత్వగుణమున ఉన్నత చైతన్యం బడిసినప్పుడు మనిషి ఉత్తమ లోకములకు గాని ఆధ్యాత్మిక జగత్తునికి అనగా వైకుంఠము లోకములకు గాని చేరగలడు. కనుక గురు శిష్య పరంపరలో దేవదేవుని నుండి లభించినట్టి వేదోపదేశముల ద్వారా జ్ఞానమును బడిసి అతడు తన చైతన్యమును స్వభావమును మార్చుకొనవలసి ఉన్నది. శ్రీకృష్ణుడే సదా తలపోయిచ్చు మనము ఈ జన్మమున సూక్ష్మ దేహమును శిక్షణ నొసకినచో స్థూల దేహమును విడిచిన పిమ్మట కృష్ణలోకమునికి వెడలగలము. ఈ విషయమున దేవదేవుడే ద్రోపర్చినాడు. జన్మ కర్మచమే దివ్యమేవం ఏ వేతి తత్వత తక్తా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము పెరిగిన వాడు
శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. భగవద్గీత 4.9 అని చెప్పబడింది. ఇక స్థూల దేహము యొక్క మార్పు ఏమాత్రం ముఖ్యమైనది కాదు, సూక్ష్మ దేహము యొక్క మార్పే అతి ముఖ్యమైనది. మా కృష్ణ చైతన్య ఉద్యమము సూక్ష్మ దేహమును జ్ఞానవంతమనర్చుటకే జనులకు బోధ చేయుచున్నది. ఈ విషయమునకు భక్త అంబరీషుడే చక్కని ఉపమానమే ఉన్నాడు. అతడు తన మనసును శ్రీకృష్ణ పాదార విందముల చెంతనే సంలగ్నము కావించును. సవై మనహ కృష్ణ పాదార విందయు. అదే విధముగా ఈ జీవితమున మనము మన మనసును అత్యా విగ్రహం అవతారముగా ఆలయమునందు శ్రీ విగ్రహములు నెలకొని ఉన్నట్టు శ్రీకృష్ణ భగవాని పాద పద్మములపై సదా సంలగ్నం కావింపవలను. ఆ దేవదేవుని అర్చనమునందే సదా నెలకొనవలను. మన వాక్కుని ఆ దేవదేవుని కర్మలకు బంధించుటయందు తన కర్ణములను అతని లీలా శ్రవణమునందు నిలిపినచో మరియు కృష్ణ భక్తిలో పురోగమించినట్లుగా మనము మనస్సును స్థిరముగా నిలుపుటకు విధి నియమములను అనుసరించినచో నిక్కమగా ఆధ్యాత్మిక స్థితిని చేరగలము. అంతటి మరణ సమయమున మనస్సు బుద్ధి అహంకారములు లౌకిక విషయములతో కలుషితము కాబోవు. జీవుడు ఉన్నాడు, మనోబుద్ధి అహంకారములు కూడా ఉన్నవి, కానీ అవి శుద్ధి పడినంతటి జీవుని కర్మేంద్రియములు కూడా ఆధ్యాత్మికములగును. ఈ విధముగా జీవుడు తన సచ్చిదానంద రూపమును బడయగలడు. దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ తన సచ్చిదానంద విగ్రహ రూపమును నిలిచియుండును. కనుక జీవుడు భోగార్థం భౌతిక జగత్తునకు వెడలగోరినప్పుడు ఆ దేవదేవుని అంశ అయినప్పటికీ భౌతికముగా కలుషితుడగును. భగవద్ధామములకు తిరిగి చేరుటకు భగవంతుడే స్వయముగా భగవద్గీత 9.39 అందు ఇట్టు ఉపాయమును నొసగి ఉన్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు మమే వైశ్య సుక్తైవ ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడు అవుము, నాకు నమస్కారము చేయుము, నన్ను అర్చిపుము. ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడివై నువ్వు నన్ను తప్పక చేరగలవు. హరే కృష్ణ, చాలా బాగుంది. ఓకే మాతాజీ, సో ఇప్పుడు మనకి సూక్ష్మదేహం గురించి చెప్పారు, మనస్సు బుద్ధి అహంకారము అనేటువంటిది. సో ఈ సూక్ష్మదేహమే మనకి సుఖ దుఃఖాలకి కారణమవుతుంది, ఈ భౌతిక శరీరమైన స్థూల దేహం యొక్క సుఖ దుఃఖాలకి కారణమవుతుంది అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ సూక్ష్మదేహము అనేటువంటిది మారదు, సూక్ష్మదేహం అనేటువంటిది ఏ శరీరంలోకి వెళ్ళినా కానీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మదేహంకి ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుగుణంగా మనకి ఈ శరీరం వస్తుంది, సుఖ దుఃఖాలు అనేటువంటివి కూడా వస్తాయి అనేటువంటి విషయం చెప్పారు. అయితే జీవుడు ఒకవేళ ఒక శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని కనుక పొందకపోతే ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో ఆ సూక్ష్మ శరీరంతో కూడి ఉంటాడు. ఇంకొక శరీరం పొందనటువంటి ఈ జీవుడు సూక్ష్మ శరీరంతో కలిసి ఉన్నా కానీ తనకి భౌతికమైనటువంటి శరీరం ఒకటి లేదు. కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భావాలని కోరికలని ఇంద్రియ భోగాన్ని చేసేటువంటి అవకాశం ఆ జీవుడికి లేదు. ఎందుకంటే స్థూల శరీరము అనేటువంటిది సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఉన్నటువంటి ఒక సాధనం. సో అలాంటి సాధనం అనేటువంటిది లేకపోవటం వల్ల పిశాచిగా ఉండిపోతాడు అనమాట. అందుకనే చాలా పిశాచులు తిరుగుతూ ఉంటాయి. పిశాచులు ఉన్నాయి, లేవని కాదు, ఉంటాయి. ఎలా అంటే మనం భయపడాల్సినటువంటి పిశాచులు కాదు, వాళ్ళకి సూక్ష్మ శరీరం మాత్రమే ఉంది, స్థూల శరీరం లేదు. కానీ స్థూల శరీరం లేకపోవటం వల్ల అవి ఇంద్రియ భోగం చెయ్యాలి అనేటువంటి కోరిక ఆత్మకి ఉంటుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం వల్ల ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయిస్తే తప్ప అవి ఇంద్రియ భోగాన్ని చేయలేవు. అందుకనే ఒక్కొక్కసారి మనం కొంచెం వీక్గా ఉండే మన శరీరాన్ని ఉపయోగించుకొని ఆ పిశాచి తన ఇంద్రియ భోగాన్ని చేయాలి అనేటువంటి కోరికల్ని తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వాంఛలతో నిండిపోయి ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉంటుందో అదే స్థూల శరీరాన్ని పొందే విధంగా చేస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. కానీ మనము మార్చాల్సింది స్థూల శరీరాన్ని కాదు, మనం మార్చాల్సింది సూక్ష్మ శరీరాన్ని. ఎప్పుడైతే మనము సూక్ష్మ శరీరాన్ని మారుస్తామో అప్పుడు మనము ఇలాంటి జన్మ మృత్యు అనేటువంటిది ఉండకుండా వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తున్నాము, శరీరాలను మారుస్తూ ఉన్నాం. కాదు, మనం మార్చాల్సింది ఏమిటి అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మార్చాలి. కోరికలని, లేదా గుణాలని, భావాలని, ఇష్టాలని, అయిష్టాలని, ఈర్ష్యని, ద్వేషాన్ని, బుద్ధ్యహంకారాన్ని, వీటన్నిటినీ కూడా మనము శుద్ధిపరచగలిగితే అప్పుడు మనకి ఇక మళ్ళీ మనము సూక్ష్మ శరీరం తోటి సూక్ష్మ శరీరం మారిపోతుంది, సూక్ష్మ శరీరం శుద్ధి అయిపోతుంది. సూక్ష్మ శరీరం శుద్ధి అయిపోయింది అంటే మరి ఆ శుద్ధి అయినటువంటి సూక్ష్మ శరీరానికి స్థూల శరీరం అవసరం లేదు.
ఎందుకంటే స్థూల శరీరం అనేటువంటిది సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కోరికలను తీర్చడం కోసమే. మరి ఆ సూక్ష్మ శరీరమే శుద్ధి అయిపోయినప్పుడు ఇక స్థూల శరీరం యొక్క అవసరం ఏముంటుంది? ఇంకా ఉండదు. అలాంటప్పుడు మనిషి ఆ జీవుడు భగవద్ధామానికి వెళ్ళిపోతాడు, ముక్తి మార్గానికి వెళ్ళిపోతాడు అనమాట. మరి అలా సూక్ష్మ శరీరాన్ని శుద్ధి పరిచేటువంటి మార్గం మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. అది ఎలా? అంబరీషుల్లా ఉండాలి అని చెప్పారు. సో దానికి ఒక శ్లోకం ఏంటంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జున. సో అర్జునుడు ఉద్దేశించి చెప్పినట్టు ఏమన్నారంటే, నా జన్మం యొక్క కర్మలని దివ్యత్వాన్ని ఎరిగినటువంటి వాడు శరీర త్యాగం పెంబట తిరిగి ఇంకొక శరీరాన్ని పొందాల్సినటువంటి అవసరం లేకుండా శాశ్వతంగా నా ధామానికి వచ్చేస్తారు అనేటువంటి విషయం. అంటే సూక్ష్మ శరీరాన్ని శుద్ధిపరిచేటువంటి మార్గం ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనేక అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ అవతారాల యొక్క ఉద్దేశాన్ని, కర్మలని, ఆయన యొక్క దివ్యమైనటువంటి కర్మలని, లీలలని కనుక మనం శ్రవణం చేస్తూ స్మరణం చేస్తూ ఉంటే కనుక అది మనల్ని సూక్ష్మ శరీరం శుద్ధి చేయడానికి కారణమవుతుంది. సో అప్పుడు మనము భగవద్ధామానికి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్పారు? మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ, 9వ అధ్యాయం చెప్పారు, మన్మనాభవ మద్భక్తో మాధ్యాజీ మాన్ నమస్కురు మామే వైశ్యసి యుక్తైవం ఆత్మానం మత్పరాయణ. సో ఇదే శ్లోకాన్ని మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా చెప్పడం అనేది జరిగింది. కొంచెం లాస్ట్ సెకండ్ లైన్ కొంచెం మార్చి మళ్ళీ అదే చెప్తారు. సో రెండు ఒకే శ్లోకం రెండు చోట్ల భగవద్గీతలో చెప్పబడింది అని అంటే ఆ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఒక శ్లోకం కృష్ణుడు ఒక మాటను రెండు సార్లు మాట్లాడారు, ఒక శ్లోకాన్ని రెండు సార్లు చెప్పారు అని అంటే అది ఆయన ఎంత ఇంపార్టెంట్ విషయం కాకపోతే ఇది రెండు సార్లు చెప్తారు. కాబట్టి మనస్సుని నాయందే సదా నా చింతన యందే నిమగ్నం చేయుము, నాకు భక్తుడు వగము, నాకు నమస్కారం చేయుము, నన్ను అర్చుము. ఇది కృష్ణుడు మనందరికీ ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్. సో ఈ ఇన్స్ట్రక్షన్ కనుక మనం, అది కూడా రెండు సార్లు చెప్పారు భగవద్గీతలో, కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్ మనం సీరియస్గా తీసుకుని కనుక ఫాలో అయితే ఏమవుతుందంట, ఏమవుతుంది, నా యందు సంపూర్ణ మగ్నుడమై నీవు నన్ను తప్పక చేరగలవు అని చెప్పారు. సో ఏంటి ఆయన చెంది, ఆయన చేరితే మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి? ఇంతకు ముందు కూడా చెప్పారు, నువ్వు ఏ భావంలో ఉంటే ఆ శరీరాన్ని పొందుతావు, అవన్నీ కూడా శాశ్వతం కాదు. ఒకవేళ నువ్వు కనుక నా భావంలో ఉండి నా దగ్గరకు వచ్చేస్తే కనుక నువ్వు శాశ్వతమైనటువంటి నా లోకాన్ని పొందుతావు, మళ్ళీ అక్కడి నుంచి నువ్వు తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి రావాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వేరే శ్లోకంలో కూడా మళ్ళీ చెప్పారు. అంటే ఆయన ధామానికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆయన ధామానికి వెళ్ళడం అనేటువంటిది శాశ్వతమైనటువంటి సుఖము, మళ్ళీ జన్మ మృత్యువు అనేటువంటిది రాదు. సో అలా ఉండాలి అని అంటే ఎప్పుడు మనము కృష్ణుడిని ఆరాధించాలి, కృష్ణుడిని అర్చించాలి, కృష్ణుడికే భక్తుడు అవ్వాలి, కృష్ణుడికే నమస్కారం చేయాలి. ఏ వ్యక్తికైనా మనం ఎందుకు నమస్కారం చేస్తామండి? మనం ఏ వ్యక్తికైనా నమస్కారం ఎందుకు చేస్తాము? ఆయన మీద గౌరవం ఏర్పడినప్పుడు, ఆయన గురించి తెలిసినప్పుడు గౌరవం ఏర్పడుతుంది, అందుకని ఆయనకు నమస్కారం చేయాలనిపిస్తుంది. మరి ఆ వ్యక్తికి నమస్కారం చేసే అంత గౌరవం ఉన్నది అని అనుకున్నప్పుడు అంటే గౌరవం దేని వల్ల వస్తుంది? ఆయన గురించి తెలుసుకుని ఆయన గురించి విధానం, ఆ వ్యక్తి ప్రవర్తన, అతను యొక్క మంచితనం, ఇలాంటివి ఆయన గుణం వల్ల, ఆయనకున్నటువంటి కర్మలు, ఆయన చేసినటువంటి కర్మలు, ఆయనకున్నటువంటి టాలెంట్ తోడు కూడా మనం గౌరవిస్తాం ఒక్కొక్కసారి కదండి. ఆయన గుణం ఎలా ఉందో, ఆయన బుద్ధులు ఎలా ఉన్నాయో మనకు తెలియకపోయినా మనం చాలా మందిని గౌరవించట్లేదా? చాలా మందిని ఏ విధంగా గౌరవిస్తున్నాము? వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని చూసి గౌరవిస్తున్నాం, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసి గౌరవిస్తున్నాం మనం. సో మరి కృష్ణుడి కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉన్నాయా? లేవు ప్రభుజీ. సో మరి మనం ఎక్కువగా గౌరవించాలి, నమస్కారం, నిజమైనటువంటి నమస్కారం ఎవరికి వెళ్ళాలి? కృష్ణ భగవానుడికి వెళ్ళాలి, కృష్ణుడికి వెళ్ళాలి. అందుకనే మనకి విశ్వరూపం చూపించినప్పుడు కూడా కృష్ణుడు మళ్ళీ నెక్స్ట్ శ్లోకం ఒకటి వస్తుంది, 39వ శ్లోకం. సో 39వ శ్లోకంలో అర్జునుడు కృష్ణుని ప్రార్థనలో ఇలానే చెప్తారనమాట, నేను నీకు 1000 నమస్కారాలు చేస్తాను అని చెప్తాను. 1000 నమస్కారాలు అయిన తర్వాత ఆగుతారా? ఆగను, మళ్ళీ నమస్కారం చేస్తాను అంటారు. 39వ శ్లోకం చూడండి, 11వ అధ్యాయం 39వ శ్లోకంలో, నేను మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తాను. ఆ శ్లోకం మొత్తం నేను మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తాను, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తాను, పిచ్చెక్కిన వాళ్ళు అన్నట్టు అంటూ ఉంటాడు. ఎందుకు? ఒక నమస్కారం చాలు కృష్ణుడికి చేయడానికి. ఒక వ్యక్తి శరీరంతో చేయగలిగినటువంటి తపస్సు ఏమిటి అని అంటే భగవంతుడికి నమస్కారం చేయడం. అన్ని శక్తులకి మూలమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి కాకపోతే నమస్కారం అనేటువంటిది ఏ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా అర్హత లేదు. కాబట్టి మనం ఎవరికైనా నమస్కారం చేయాలంటే
శ్రీకృష్ణ భగవానుడికే నమస్కారం చేయాలి. సో అదే నిజమైనటువంటి గౌరవం, మనం నిజమైనటువంటి టాలెంట్కి, నిజమైనటువంటి శక్తికి మనం ఇస్తున్నటువంటి గౌరవం. కాబట్టి కృష్ణుడే అన్ని శక్తులకి మూలం, కాబట్టి కృష్ణుడికి నమస్కారం చేయాలి. 62, మమైతే మనసాయర్ధ్య అసావహమితి ధ్రువన్ గృహణీయా పుమాన్ రాధం కర్మ ఏనా పునర్భవ. కృష్ణ ప్రభుజీ ప్రభుజీ హరే కృష్ణ. నేను ఇది, నేను అది, ఇది నా కర్తవ్యము కనుక దీనినే నేను చేసి తీరుదును అనేది దేహాత్మ భావనలో జీవుడు శ్రమించుచుండును. ఇవి అన్నీను మనోకల్పిత భావములే. ఆ కర్మలన్నీ తాత్కాలికమైనవే. అయినను భగవత్ కరుణచే జీవుడు తన మనోకల్పితములను నెరవేర్చుటకు అవకాశమునకు బడిసి వేరొక దేహమును పొందుచుండు. దేహాత్మ భావనలో ఉండడం వల్ల వేరొక దేహం వస్తుంది. ఎందుకు దేహాత్మ భావన అంటే ఏంటి? మనం చేస్తున్నటువంటివన్నీ మనకు సంబంధించినవి, ఇది నేను, ఇది నా వల్ల జరుగుతుంది, నేనే దీనికి మూల కారణము, దీని వల్ల వచ్చినటువంటి ఫలితాలను నేనే అనుభవించాలి, నేను సెంటర్ గా చేసేటువంటి ఏదైనా ఉంటే అది దేహాత్మ భావన. సో దీని వల్ల మనకి మనకి భగవంతుడు ఏం చేస్తున్నారు, మనకి ఇంకొక శరీరాన్ని ఇస్తున్నారు. సో మనకున్నటువంటి మనస్సుకు ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చుకునేటువంటి అవకాశాన్ని మనకి భగవంతుడు కలుగజేస్తున్నారు. చరణ్ మాత చరణ్ మాతజీ భాష్యం. మనుజుడు దేహాత్మ భావనలో లగ్నమై ఉన్నంత వరకు అతని కర్మలు అదే స్థితిలో నిర్వహింపబడును. దీన్ని అర్థం చేసుకున్నట కష్టమేమీను కాదు. ప్రతి దేశము అన్ని ఇతర దేశములను అతిశయించుటకు యత్నించుటను, ప్రతి మనిషి తన తోటివాని కన్నను అధికమైన ప్రగతిని సాధించుటకు యత్నించుటను ఈ ప్రపంచమున మనము గాంచవచ్చును. ఈ కార్యములన్నీ నాగరికత పేరిట చలామణి అగుచున్నవి. దేహమును సుఖింపజేయుటకు ఎన్నో ప్రణాళికలు చేయబడుచున్నవి. స్థూల దేహము వర్తించుచుండును. అంతటా అతని అదేనా ప్రభుజీ? హరే కృష్ణ. స్థూల దేహము నశించిన పిమ్మట అవి అన్ని సూక్ష్మ దేహముచే కొనిపోవబడును. దేహము నశించిన పిమ్మట జీవుడు కూడా నశించునట వాస్తవము కాదు. ఈ ప్రపంచమున పెక్కుమంది తత్వవేత్తలు, బోధకులు దేహనాశనము పిమ్మట సమస్తము నశించునని భావించినను అది నిజము కాదు. మరణ సమయమున జీవుడు తన ప్రణాళికలను వెంటగొని పోయినను అంటే గుణీయాత్ వారిని నెరవేర్చుటకు అతడు వేరొక దేహమును పొందునని నారద ముని ఈ శ్లోకమున పలికెను. ఇది ఏ పునరుద్భావం అనబడును. స్థూల దేహము నశించినను నశించినప్పుడు జీవుడు తన ప్రణాళికలను మనస్సు చే గ్రహించును. పిమ్మట భగవత్ కరుణ చే అతడు తదుపరి జన్మమున ఒక రూపమును కల్పించుటకు అవకాశం పడేను. ఇది ఏ కర్మ సిద్ధాంతము. మనస్సు దాని ఆధీనమున ఉన్నంత వరకు తదుపరి జన్మన ఏదియో ఒక దేహమును తప్పక అంగీకరించవలసి వచ్చును. ఈ దేహమును సుఖపరచుటకు లేదా దానికి దుఃఖమును కలిగించుటకు చేసేది కార్య సమూహమే కర్మ అనబడను. మరణింపనున్న ఒక వ్యక్తి తాను ఇంకనూ 4 ఏళ్ళు జీవించుటకు అవకాశం నిమ్మని, అంతటా తన ప్రణాళికలు పూర్తి కాగలవని వైద్యుని అర్థించుటను నేను ప్రత్యక్షంగా గాంచుతుని. అనగా మరణించినప్పుడు అతడు తన ప్రణాళికల గురించి ఆలోచించున్నాడు. దేహము నశించిన పిమ్మట అతడు ఆ ప్రణాళికలను మనస్సు, బుద్ధి, అహంకారంతో కూడిన సూక్ష్మ దేహముచే నిస్సందేహముగా కొనిపోగలడు. ఆ విధంగా హృదయస్థుడకు పరమాత్మని అనుగ్రహం చే అతడు మరి ఒక అవకాశమును పొందగలడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞాన మసోపనం చ. తదుపరి జన్మమున జీవుడు పరమాత్మ నుండి స్మృతిని వడసి గడిచిన జన్మమునందరి ప్రణాళికలు నిర్వహింపనారంభించును. ఇదే విషయము భగవద్గీత 18.61 అందు శ్లోకమున ఇట్లు వివరింపబడినది. ఈశ్వర సర్వభూతానాం హృదయశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై
అధీనులైనట్లుగాను సర్వ జీవగతులను నిర్దేశించున్నాడు. ప్రకృతి దత్తమగు యంత్రముపై ఆసీనుడయుండి హృదయస్థుడగు పరమాత్మునిచే స్మృతిని పడసి జీవుడు నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను, నేను అమెరికా దేశస్థుడను, నేను భారతీయుడనని తలపోయిచు తన ప్రణాళికలను పూర్తి చేయుటకు విశ్వమందంతటను తీవ్ర సంఘర్షణ సల్పుచుండును. ఈ ఉపాధుల సారమంతయి ఒకటే, అమెరికా దేశస్థునికి బదులు బ్రాహ్మణిగా నగుట లేదా నీగ్రోకు బదులుగా అమెరికా దేశస్థుడగుట ఎందు పెద్ద వ్యత్యాసమేమీను లేదు. నిజమునకు ఇవన్నీయును గుణభరితమైనటువంటి దేహాత్మ భావనలే అయి ఉండేవి. హరే కృష్ణ ప్లీజ్. ఓకే, సో ఇదంతా కూడా మనం ఇప్పటివరకు చెప్పిందే చెప్పారు. సో ఈ సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి, అంటే సూక్ష్మ శరీరం మన ప్రణాళికలను తీసుకెళ్తుంది అనేటువంటి విషయం చెప్పారు. మనము ఇక ప్రభుపాదులు తన సొంత అనుభవం కూడా చెప్తున్నారు. సో ఆయన చాలా మందిని చూశారట. సో చనిపోయే ముందు కూడా ఆయన ప్రణాళికల గురించి ఆలోచిస్తూ చనిపోయినటువంటి వాళ్ళు, అంటే అప్పటి వరకు ఏవేవో సుఖపడాలి, ఏవేవో చేయాలి అనేటువంటి ప్రణాళికలు ఏవైతే వేసుకున్నారో ఆ ప్రణాళికల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు మరణ సమయంలో కూడా ఉన్నారు. సో అయితే ఆ ప్రణాళికలన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. పరమాత్మ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, అలానే పరమాత్మ కూడా ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు మనతో ఉంటారు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం యొక్క ప్రణాళికల్ని అక్కడ గుర్తు చేస్తారు. ప్రణాళిక, మన ప్రణాళికలు ఏవైతే ఏవైతే ఉన్నాయో సూక్ష్మ శరీరంలోకి తీసుకొచ్చి సూక్ష్మ శరీరంలో ఉండేటువంటివి ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ వేరే శరీరం పొందినప్పుడు అక్కడ మళ్ళీ మనం ఆ ప్రణాళికల్ని కంటిన్యూ చేసే విధంగా పరమాత్మను అక్కడ మనకి మళ్ళీ చేస్తారు. అంటే పరమాత్ముడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, సహాయపడుతున్నారు చూడండి. సో ఈ విధంగా పరమాత్ముడు మనకి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వెళ్ళినా కానీ మన వెంటనే ఉంటూ ఏ విధంగా అయితే మనం సుఖపడాలి, ఏ విధంగా అయితే మనం కోరుకుంటున్నామో ఆ కోరికలన్నీ తీర్చే విధంగా శరీరాలను ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనం ఇంకో శరీరం పొందినప్పుడు ఏదో బ్రాహ్మణుడు గాను, లేకపోతే క్షత్రుడు గాను, వైశ్యుడు గాను, లేకపోతే అమెరికా దేశస్థుడు గాను, నీగ్రో దేశస్థుడు గాను, ఏదో ఒక దేశంలో, ఏదో ఒక జాతిలో, ఏదో ఒక శరీరంతో మనం పుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఆ పుట్టినప్పుడు మనము ఆ దేశస్థులమను, లేకపోతే నేను నల్లగా ఉన్నానను, తెల్లగా ఉన్నానను, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నా ఇవన్నీ కాదు ముఖ్యం. అక్కడ ముఖ్యం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ముఖ్యం, సూక్ష్మ శరీరంలో కొని రాబడినటువంటి ప్రణాళికలు ముఖ్యం. ఆ ప్రణాళికలకి అనుగుణంగానే మనకి నల్ల శరీరమా, తెల్ల శరీరమా, అమెరికా దేశమా, లేకపోతే ఇండియానా అనేటువంటిది మనకి అనేక రకాలైనటువంటి జీవ జాతుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము. అనేక దేశాల్లోకో, లేకపోతే వేరే ఒక్కొక్కసారి వేరే లోకానికి కూడా వెళ్తాము, లేదంటే ఒక్కొక్కసారి ఈ యొక్క విశ్వాన్ని వదిలి ఇంకొక విశ్వానికి కూడా వెళ్ళిపోతాం. సో వేరే విశ్వంలో కూడా జన్మ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన యొక్క కోరికలు, మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి భావాలు కారణం. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం, లేదంటే అదే మన సుఖదుఖాలకి కారణమవుతుంది. ఇప్పుడు దాపుదామండి 63 నుంచి మళ్ళీ రేపు చదువుదాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను సమ్మరీ ఇవ్వాలంటే రేపిస్తారా? రేపిస్తారు ప్రభుజీ. ఓకే మేడం, కృష్ణ ఏం లేదండి. ఇప్పుడు